హాయ్ అండి, వెల్కమ్ టు టెరెస్ గార్డెన్. స్టార్ట్ చేసి 1 మంత్ అయింది. సో మీ అందరికి ప్లాంట్ గ్రోత్ చూపిద్దామని ఈ వీడియో. సో ఇది వచ్చేసి కీరా ప్లాంట్. ఇప్పుడే కీరా స్టార్ట్ అయింది దీనికి. ఇది వచ్చేసి పాలకూర. ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేసాము, మళ్ళీ ఇంత కూడా. ఇది వచ్చేసి దొండపాదు వంకాయ చెట్లు. వంకాయ చెట్లు మొన్న నేను తీసి అన్ని చోట్ల అన్ని టప్స్లో ఒక్కటి పెట్టాను. ఇది వచ్చేసి సోకాయ. సోకాయ కూడా ఫీమేల్ ఫ్లవర్స్ అండ్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇందులో రీసెంట్గా బీట్రూట్ ఉంటే హార్వెస్ట్ చేసామండి. చిన్న చిన్నగా అయ్యాయి బీట్రూట్. తర్వాత దీంట్లో బఠానీ వేసాము. ఇప్పుడే వస్తున్నాయి మొలకలు. ఇందులో తోటకూర ఉన్నాయండి, వైట్ కలర్ తోటకూర. ఇలా ఇది హార్వెస్ట్ చేసాము మొన్ననే. ఇంకా నేను తీసేసాను ఆ వైట్ కలర్ పాలకూర తోటకూర. చాలా చోట్ల ఉంది వేరే టప్స్లో అని ఇలా తీసేసాను. ఇది వచ్చేసి గ్రేప్స్. గ్రేప్లో ఐ థింక్ ఇట్స్ బ్లాక్ గ్రేప్ అనుకుంటాను. ఇందులోనే ఒక పచ్చడి కూర వేసాను. ఇందులో ఒక వంకాయ. మరి ఇది వచ్చేసి ఏవో సీడ్స్ ఉంటే వేసాను కదండి. ఇది ఏంటో తెలియదు మరి నాకు. కీరాలు ఏమైనా వెరైటీనా లేకపోతే తెలియదు. చూడ్డానికైతే సేమ్ దోసకాయలానే అనిపించింది, కానీ దాని ఫ్రూట్ అలా పొడుగ్గా అవుతుంది. ఇలా ఇందులో వచ్చేసి టమాటా, ఇంకొంచెం కొత్తిమీర. ఇది వచ్చేసి చిక్కుడు అండి. దీనికి పువ్వు బాగా వస్తుంది. ఆ పెనుబంక నీమ్ ఆయిల్ స్ప్రే చేసాము, పుల్లటి మజ్జిగా స్ప్రే చేసాము. ఇంకా నేను ఆకులు కూడా కట్ చేశానండి. ఇందులోనే ఒక వంకాయ చెట్టు, ఒక టమాటా చెట్టు. టమాటా చెట్లు అన్నీ కూడా ఇలా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయాయి. ఇది వచ్చేసి వెడల్పుగా ఆకులు ఉండే బచ్చలు అండి. నాకు ఆల్మోస్ట్ నా అర చెయ్యి కంటే పెద్దగా ఉంది. ఇది వచ్చేసి కాకర అండి. ఈ బత్తాయి దాంట్లోనే కాకర వేసాము. ఈ కాకర కూడా బాగానే గ్రో అయింది. ఇవన్నీ కాకరకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇందులో వచ్చేసి బెండకాయ అండ్ టమాటా. ఇవన్నీ భిండీ కూడా ఫ్లవర్స్ అయ్యాయి. ఇందులో టమాటా అండ్ వంకాయ. ఎక్కువ మనం డైలీ యూస్లో టమాటా చేస్తాం కాబట్టి నేను టమాటా చెట్లు చాలా ఎక్కువ వేసుకున్నానండి. ఇది మామిడికాయ చెట్టు అండి. ఇప్పుడే మళ్ళీ పూత వస్తుంది. ఇందులో ఒక టమాటా చెట్టు మళ్ళీ. ఇది వచ్చేసి కొత్తిమీర. ఇందులో కూడా ఒక వైట్ కలర్ రోజ్ అండ్ టమాటా చెట్టు అండి. ఇది కూడా టమాటా. ఇందులో ఫుల్గా కొత్తిమీర ఉన్నాయండి, మొన్ననే హార్వెస్ట్ చేశాము. ఇది వచ్చేసి ఉసిరి. ఇది వచ్చేసి దోసకాయ అండి. దీనికి కూడా ఫీమేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఇవ్వండి. ఇలా ఇలా చాలా చోట్ల ఫీమేల్ ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. దీనికి ఇటు నుంచి ఇలా ఏమంటారు, ఈ పన్నీర్ ఎక్కిద్దామని దీనికి ఇలా కట్టాము డయాగ్నల్గా. ఇది వచ్చేసి వంకాయ. వంకాయలో ఐ థింక్ 2 వెరైటీస్ ఉన్నాయండి. ఈ వంకాయ ఈ పర్పుల్ కలర్లోనే ఆకులు వస్తున్నాయి. ఇది గ్రీన్గా ఉంది.
ఇది కూడా గ్రీన్. ఇంకో వంకాయ వెరైటీ వచ్చేసి మీరే చూడండి, దీని పైన ముళ్ళు ఉన్నాయి. ఐ థింక్ ముళ్ళు వంకాయ అనుకున్నాను నేను. ఇది వచ్చేసి ఎదో తోటకూర. ఇది ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేసామని మళ్ళీ గ్రో అయింది. ఇందులో కూడా టమాటా ప్లస్ ఒక అంజీర్. ఇది ఇంకో టైప్ ఆఫ్ బ్రింజర్ అండి. ఇది వచ్చేసి బ్రింజర్ అండ్ గ్రౌండ్ నట్స్ వేసానండి ఇందులో కొన్ని, ప్లస్ ఇందులోనే కొంచెం తోటకూర కూడా ఉంది. ఇలా ప్రతి టబ్లో తోటకూర ఉందండి. వీక్లీ ట్వైస్ హార్వెస్ట్ చేసుకోవచ్చు తోటకూర. ఇది వచ్చేసి టమాటా అండ్ ఇందులోనే ఒక మిర్చి. ఇప్పుడు టమాటా కూడా స్టార్ట్ అయిందండి. ఇందులో రాడిష్ ఉన్నాయండి. రాడిష్ కూడా త్వరగానే గ్రో అయింది, హార్వెస్ట్ చేసుకున్నాము. ఇది గ్రౌండ్ నట్స్. ఇది వచ్చేసి బీర తీగ అండి. ఈ ఆకులకు ఏదో ఫంగస్లా వస్తే నేను ఆ ఆకులన్నీ కట్ చేశాను. ప్లస్ దీన్ని ప్రూన్ చేయడం వల్ల మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చేసి ఎక్కువ బీరకాయ అవుతుందని దాన్ ప్రూన్ చేశానండి. బాగానే వచ్చాయి. ఇక్కడ ఇక్కడ బాగానే ఎక్కువ అవుతుంది. ఇది వచ్చేసి ఇట్ సైడ్ నుంచి ఇది పాకుతుందండి. ఇది వచ్చేసి నేతి బీర. ఇది ఒకటి ఎర్ర చిక్కుడు. ఇది దవనం చెట్టు అండి. స్మెల్ బాగా వస్తుంది, ఫ్లవర్స్లో యూజ్ చేస్తాము. ఇది చాలా చిన్న ప్లాంట్ తీసుకొచ్చాము, బాగా గ్రో అయింది. ఇందులో వచ్చేసి తోటకూర, కొన్ని చిల్లీ ప్లాంట్స్ ఉన్నాయి కానీ వీటికి ఏదో ముడతలాగా వచ్చిందండి. ఆయిల్ స్ప్రే చేశాను, చూడాలి బెటర్ అవుతాయేమో. ఇది కూడా వచ్చేసి మొద్దు బచ్చలి అండ్ వంకాయ అండ్ ఈ కదా చామంతి. ఇందులో వచ్చేసి మిరియాలు అండ్ టమాటో. ఇది ఈ సైడ్ రో అంతా మేము వేసిన ప్లాంట్స్. ఇటు సైడ్ వచ్చేసి ఇది అవకాడో అండి. బాగా ప్రతి బ్రాండ్స్ నుంచి కూడా ఇది వచ్చేసింది. తీసుకొచ్చి పెట్టిన తర్వాత బాగుంది, గుర్తింది. అండ్ ఇది కూడా టమాటా వేసాను. ఇది పెద్ద టబ్స్లో వేసానండి ఫ్రూట్ ప్లాంట్స్. అండ్ ఇందులో ఒక మందారం చెట్టు వేసాను. ఇది దీంట్లో మందారం చెట్టు ఉంటే ఒక కొమ్మ తీసుకొచ్చి వేసాను. బాగానే గ్రో అవుతుంది, ఫ్లవర్ కూడా స్టార్ట్ అయింది. ఇందులో కొన్ని ఆనియన్స్ వేసాను. ఇంట్లో ఇలానే మొలకలు వచ్చిన ఆనియన్స్ పడేయకుండా తీసుకొచ్చి ఇందులో వేసానండి. ఇందులో ఒక కనకాంబరం అండ్ చెర్రీ టమాటో. ఇది వచ్చేసి బిర్యానీ ఆకండి. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి, వీళ్ళు దీనికి చాలా బాగా వచ్చాయి. చూడడానికి కూడా లైట్ గ్రీన్ అండ్ ఎల్లో బాగుంది. ఇందులో వచ్చేసి వంకాయ అండ్ ఇది వైట్ రోజ్ అండి. పెటల్స్ ఆరిపోయాయి, కొత్త రోజెస్ వస్తున్నాయండి. ఇందులో కూడా ఒక టమాటా చెట్టు. ఇందులో టమాటో అండ్ మ్యాంగో. దీనికి ఒక్క మ్యాంగో అవుతుందండి. అండ్ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ పూత వస్తుంది కూడా. ఇందులో కూడా టమాటో అండ్ ఇది పింక్ రోజ్ కలర్ ప్లాంట్ అండి. ఇంకా రోజెస్ అయిపోయాయి. ఇది పుదీనా అండి, మింట్ మింట్ ప్లస్ తోటకూర. ఇందులో కూడా టమాటా అండ్ ఇది వచ్చేసి నింబు అండి, లెమన్. ఇందులో కూడా వంకాయ వేసాను. ఇది వచ్చేసి మల్బెర్రీ అండి. నేను కొన్ని ఆకులు కట్ చేశాను అంతే, ఫుల్గా మల్బెర్రీ స్టార్ట్ అయిపోయాయి. దీంట్లో కొన్ని కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఇవ్వండి, ఇలా పింక్ పైన కూడా. చెట్టు నిండా బాయ్.
ఈ టబ్లో కూడా కొన్ని ఆనియన్స్ వేసాను, వంకాయ వేసాను. ఇందులో వచ్చేసి బెండకాయ ఉంది, అది కూడా బెండకాయ వేసాను. ఇది వచ్చేసి ఆలు ఉంది, ఇంట్లోనే మొలకొచ్చిన ఆలు తీసుకొచ్చి కట్ చేసేసాము. గ్రోత్ అయితే పైన చాలా బాగుంది, హార్వెస్ట్ చేసినప్పుడు ఎన్ని వస్తాయో చూడండి. ఇది వచ్చేసి కార్న్ అండి, అండ్ ఇది ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్. ఇది మెయిన్ ప్లాంట్ వచ్చేసి ఇది సపోర్టా అండి. ఇంకా నేను ప్రతి టాప్లో సైడ్ ప్లాంట్స్ వేసాను, అదే ఇలా ఆనియన్స్, కార్న్, ఇలా ఈ టాప్ ఫుల్గా ఆలు ఉన్నాయండి. ఇవంతా ఆలు. ఇది వచ్చేసి నా ఫేవరెట్ రోజ్ ప్లాంట్ అండి, ఎవరిది ఎప్పుడు రోజ్ ఫుల్గా అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసి బటన్ రోజ్. ఇందులో కూడా వంకాయ చెట్లు ఉన్నాయి చూడండి. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇందులో కూడా వంకాయ వేసాను. ఇది వచ్చేసి కార్న్, అండ్ ఇది వచ్చేసి స్వీట్ లైమ్ అండి. ఫస్ట్ టైం మేము ట్రై చేద్దామని వేసాము, ఇది అయితే వస్తుంది చూడాలి. ఇది కూడా చిల్లీనే అండి, కానీ దీనికి కూడా సేమ్ అలానే వచ్చినట్టు ముడుతూచింది. ఆయిల్ స్పేస్ వేసాము, 1-2-3 స్పేస్ మేబీ రికవర్ అవ్వచ్చు. ఇది కూడా పాలక్ అండి ఇది, అండ్ ఇది ఇంకో బటన్ రోజ్ ప్లాంట్ అండి, ఆరెంజ్. దీనికి కూడా ఫుల్గా రోజెస్ ఉంటూనే ఉంటాయి ఇప్పుడు. ఇవన్నీ బీస్ని అట్రాక్ట్ చేయడం కోసమని, చూసుకుంటే పీస్ఫుల్నెస్ మన కోసమని నేను ఇలా మధ్య మధ్యలో బటన్ రోజెస్ యాడ్ చేశాను. బటన్ రోజెస్ ఎందుకంటే ఇవి చాలా బంచ్ లాగా ఎప్పుడూ ఫుల్గా అవుతుంటాయండి. ఇది వచ్చేసి ఇందులో కూడా పీనట్స్ అండ్ తోటకూర. ఇది వచ్చేసి ఇంకో మామిడికాయ చెట్టు అండి. ఇదండి గార్డెన్. ఇవన్నీ డ్రిప్స్ ఇలా పెట్టాము. డ్రిప్ పెట్టిన తర్వాత ఇక్కడ కొంచెం లీకేజ్ ఉంటే ఇలా సొల్యూషన్ వేసేసామండి, దాంతో బెటర్ అయిపోయింది అది. ఇది వచ్చేసి డ్రైన్, ఎక్స్ట్రా అయిన వాటర్ అంతా దీంట్లో నుంచి వెళ్ళిపోతుందండి. ఇది మా పిల్లల ఫేవరెట్ ప్లేస్, వాళ్ళు ఆడుకుని ఎంతో నీట్గా సర్దుకుని ఉంచుకుంటారండి దాన్ని. అండ్ నేను అన్నట్టు ప్రతి వీడియోలో ఒక చేంజ్, మనం మన హెల్త్ కోసం చేసుకునే చేంజ్ అని చెప్పాను కదండి. సో ఇప్పుడు మనం కోవిడ్ గురించి ఎలా భయపడుతున్నామో అలా కోవిడ్ కంటే ఎక్కువ క్యాన్సర్ కేసెస్ ఉన్నాయి. క్యాన్సర్ అనేది మన తాత ముత్తాతలకి వాళ్ళకి ఉందా అసలు లేదా అప్పుడు తెలియని కూడా తెలియదండి. ఇప్పుడు మనం అంతా వింటున్నాము ఎంగేజ్ అని, ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళని లేని వాళ్ళని ఎవరు కాదండి, ఎవరికంటే వాళ్ళకి చాలా చిన్న పిల్లలకి కూడా అంటే అంటే క్యాన్సర్ ఇదే వింటున్నాను నేనైతే ఈ మధ్య. సో నాకు అనిపించినది ఏంటంటే అండి, ఇవన్నీ కూడా మనం బాగున్న ఇండియా కల్చర్ని మార్చేసి మనం చేసుకున్న చేంజెస్ వల్ల వచ్చిన ఒక చెత్త వ్యాధి. క్యాన్సర్ అంటే నాకు తెలిసినంత వరకు ఒక డెఫిషియన్సీ, మల్టీవిటమిన్ డెఫిషియన్సీ. దానివల్ల మన బాడీ ఎఫెక్ట్, గొంతు క్యాన్సర్, చెస్ట్ క్యాన్సర్, ఏవేవో రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఓకే, సో మనం కొంచెం లోల్ నుంచి పని చేయగలిగితే, కొంచెం మన టైం స్పెండ్ చేయగలిగితే మన తిండి కోసమే, వేరే వాళ్ళ కూడా కోసం, వేరే వాళ్ళ కోసం కూడా కాదండి,
మన కోసం మనం కొంచెం టైం తీసుకు పెరిగితే కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుందాం. మళ్ళీ అదే పాతకాలంలో యూస్ చేసినవి మీకు తెలిసినా కూడా ఏమైనా ఉంటే నాకు కమెంట్స్లో యాడ్ చేయండి, నేను చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తాను. నాకు తెలియనివి, నాకు తెలిసిన ఇంకో చేంజ్ ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, ఫుడ్లో చేంజెస్ అన్నాను కదండి. సో మనం ఎప్పుడు కూడా పిండి కానీ ఆట గోధుమ రవ్వ ఇవన్నీ కూడా అండి బయట మార్కెట్లో రెడీమేడ్గా దొరకడం స్టార్ట్ అయ్యాయి కదా అని చెప్పి గోధుమ పిండి కూడా బయట నుంచి తీసుకొస్తామండి. అదే గోధుమ పిండి మనం గోధుమలు కొని అట్లీస్ట్ ఆ కెమికల్స్ కలిపి వాళ్ళు ఏ ప్రాసెస్ చేసి మళ్ళీ దాని పిండిని తక్కువ కాస్ట్కి మనకు అమ్మడానికి ఏదో ఒక ప్రాసెస్ చేసే కదండి అమ్ముతారు. ఆ ప్రాసెస్ నుంచి అట్లీస్ట్ బయటపడడానికి మనం గోధుమలు కొని వాటిని పట్టించి ఆ పిండిని యూజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది అండి. నేను వచ్చేసి అండి ఆయిల్ కూడా ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అండి మనకి. మనం చాలా వీడియోస్ చూస్తున్నాము అది నిజమా కాదా ఆయిల్ గురించి చెప్తున్నారు వాళ్ళు ఇంత ప్రాసెస్ చేసి ఇలా చేస్తే కానీ ఇంత చీప్గా అమ్మలేవు, లేకపోతే కిలో పల్లీలు ఇంత రేట్ ఉంటే వాళ్ళు కిలో ఆయిలే కిలో పల్లీ రేట్ కన్నా తక్కువకి ఎలా అమ్ముతున్నారు అని. సో ట్రూత్ అన్నది అయితే తెలియదు కానండి, అదైతే నాకు వాళ్ళకి ఎలా ప్రాఫిట్ వస్తుంది ఏం ప్రాసెస్ చేయకుండా. విటమిన్స్ వాళ్ళు ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేయాలి, నేచురల్గా ఇంతకుముందు వాళ్ళు చక్కగానే వాళ్ళని యూజ్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు మనం ఎందుకు యూజ్ చేయకూడదు. సో మనం కూడా మా గానుగ నూనెకి షిఫ్ట్ అవ్వడము, మిర్చి టర్మరిక్ పసుపు కూడా మనం కొని వాటిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత మన వేలో ఎండబెట్టుకొని పట్టించి యూజ్ చేద్దామండి. ఒక చిన్నదన్న చేంజ్ అవుతుంది కదా మన లైఫ్లో. వాళ్ళు ఆ ప్యాకెట్ చేసేటప్పుడు ఎక్కువ రోజులు ఉండాలి అని చెప్పి పిండి కానీ పసుపు కానీ కారం కానీ ఏదైనా ఏదో ఒకటి ఖచ్చితంగా కలుపుతారు, దాని నుంచైనా అట్లీస్ట్ మనం బయటపడొచ్చుంది. మోర్ దాన్ దట్ టెరెస్ గార్డెన్ వల్ల యూజ్ చేసే అదే ఇంత ఖర్చు పెట్టి నేను చేసిన టెరెస్ గార్డెన్లో ఇంకొన్ని సంవత్సరాలు కూరగాయలు కొని తినొచ్చు కదా అనుకోవచ్చు, కానండి ఇప్పుడు మా ఎదురుగానే ఒక పొలం ఉందండి. ఆ పొలంలో ఒక సైడ్ ఆయన ఇటు సైడ్ కూడా పొలమే అండి మాకు. సో ఒక సైడ్ ఆయన పాలకూర వేసి ఆ పాలకూర కట్ చేసే లోపు ఇంకో సైడ్ పాలకూర మళ్ళీ గ్రో అవుద్దండి. 2 డేస్లోనే ఎలా గ్రో అయింది ఆయన ఇటు కట్ చేస్తాడో లేటో అటు సైడ్ మందు చల్లుతాడు, అది ఫుల్ బాగా గ్రో అయిపోద్ది 2 డేస్లోనే. అసలు నేను చూస్తున్నాను కదా నాకు పాలకూర గ్రో అవ్వడానికి అట్లీస్ట్ మినిమం వీక్ అండి, మినిమం వీక్ లేని ఆ పాలకూర గ్రో అవ్వదు. 2 డేస్లో ఎలా గ్రో అవుతుందండి ఆయనకి? ఏదైనా నేచురల్గా దాని టైం అది తీసుకొని గ్రో అవ్వడం బెటర్, ఫాస్ట్గా గ్రో అయ్యి బాగా ప్రాఫిట్స్ కోసమని వాళ్ళు కెమికల్స్ యాడ్ చేస్తారు. అట్లీస్ట్ వెజ్జీస్ ఎవరైనా బాల్కనీలో 1-2 డబ్బులు పెట్టుకొని వాళ్ళు తినే ఆకుకూరలు వాళ్ళు పండించుకోవడంలో చాలా మంచిది. మీ ఇక్కడ కాదండి, నేను లోవర్ గ్రౌండ్లో కూడా నేను ఆల్రెడీ ప్లాంటింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నాను, అప్పటి నుంచి 1 ఇయర్ నుంచి నేనైతే అసలు ఆకుకూరలు అయితే బయట కొనలేదండి. ప్లస్ ఆయన కట్ చేసేటప్పుడు కూడా నేను చూశానండి ఆయన ఎలా కట్ చేస్తాడంటే, కట్ చేసి కట్టెలు కట్టేటప్పుడు ఒక లిక్విడ్లో ముంచుతారండి వాళ్ళు దాన్ని, దాంట్లో ముంచి అలా బస్తాల్లో వేసాం కూడా అది ఫ్రెష్గానే ఉంటుంది. ఆ లిక్విడ్లో ముంచి తీసుకొస్తే అది ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటుంది. సో అలాంటివి అవసరమా? మన కళ్ళతో మనం చూస్తూ ఇలాంటి వెజ్జెస్ తినక ఇలాంటి ఆకుకూరలు తినక డబ్బులు వేస్ట్, హెల్త్ వేస్ట్, దేనికి సంపాదిస్తున్నాం దేనికి పోతున్నామో తెలియని రీజన్తో పోవడం దానికన్నా ఇది బెటర్. ఓకే అండి, థ్యాంక్స్. నెక్స్ట్ మళ్ళీ మంత్ తర్వాత ఇంకో కలుద్దాం, బాయ్.